हमारी कॉन्टेक्ट लिस्ट में हर किसी का अपना ही स्टाइल है। अनारकली अन्नू, बनारसी बीना, चिकनकारी चांदनी, एथनिक ईशा, कांजी वरम कविता। वेलकम टू मै श्री गजलक्ष्मी चैनल को स्वागत अभी रोजे नीन मंच रेसीपी मुझे तस्कोचा अदेटो दाखिल कावास पदार्थमेटो इपू नयो रेसीपी नूपा मुझे आ रेसीपी पेर एंटे गोधुम पिं बरपी अंडी चूँ दाखिल कावास पदार्थमेटो ना मुझे वन कप गोधुम पिं अंडी कप कप्पु शुगर चक्कर अंडी हाफ ग्लास मिल्क पालु वन ग्लास वाटर नील अंडी वन टेबल स्पून नेय्यि इलायची पाउडर अंडी फूड कलर अंडी काजू बादाम कोन्नंडी इला सन्नगा तरिगि पेट्टुकुन्न काजू बादाम గ్యాస్ వెలిగిస్తున్నానండి. వెలిగించి ఒక బాణలి విడల్పాటి బాణాలి పెట్టుకోవాలి. విడల్పాటి బాణాలి అండి ఇలా పెట్టుకోవాలి. గ్యాస్ కొంచెం స్లోగా పెట్టుకొని ఇది వేడయ్యేదాకా చూడాలి. చూడండి ఇది పైన వేడైంది. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందులో 1 కప్పు గోధుమ పిండి అన్నాను కదా ఇది ఇందులో వేసుకోవాలి. ఇలా మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. 1 టీ స్పూన్ నెయ్యి వేశాను కదా. మీకు కావాల్సి ఉంటే ఎక్కువ నెయ్యి తినేవారు కూడా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇది ఇలా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఉండలు లేకుండా మంచిగా చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఇంకా వేగాలి. ఇది ఇంకా కాస్త వేగేలోపు మనము చూడండి చాలా చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇక్కడ ఇందులో పెట్టి సిరప్ని తయారు చేద్దాము. చక్కెరది ముందే ఒక వాటర్ ఒక గ్లాస్ వాటర్ అన్నాను కదా ఇది ఇందులో పోసుకోవాలి. దీనిలో 1 కప్ షుగర్ అన్నాను కదా ఇందులో పోయాలండి. కలుపుకోవాలి సిరప్. ఈ కరిగే చక్కెర కరిగే వరకు ఇలా కలపాలండి. చూడండి చక్కెర సిరపు కరిగిపోతుంది. లోపల పెట్టాను కదా చూడండి ఇది ఇలా కరగాలండి. ఇంకా కొంచెం కాస్త ఇప్పుడు ఇందులో మనం ఇలాయచి పౌడర్ అన్నాం కదా అది యాడ్ చేసుకోవాలి. ఇలా మరొకసారి మళ్ళీ కలుపుతూ ఉండాలి. చూడండి సిరప్ ఎలా తయారైందో. దీనిని ఇప్పుడు ముందుగా వేయించుకున్న మిశ్రమంలో ఇలా పోయాలండి. చక్కగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇందులో పోసాం కదా ఇలా మిక్స్ చేసుకోవాలి పూర్తిగా దగ్గర పడే వరకు. చూడండి ఇలా దగ్గర పడుతుంది కదా. ఇందులో ఇప్పుడు మనం ఇలా కొంచెం ముందలుగా ఉంది కదా దీనిలో కొద్దిగా ఇప్పుడు మనం పాలు అన్నాం కదా ఈ కప్పు గ్లాస్ పాలు ఇందులో యాడ్ చేస్తున్నా. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాలు యాడ్ చేసాం కదా ఇలా గరిటతో ఇలా చాలా చక్కగా ముందలు లేకుండా ఇలా కలుపుకోవాలి. చాక్లెట్
మేకప్ పౌడర్ ఇందులో కొంచెం వేశాను కదా, పొడి కలర్ అన్నాను కదా, ఇది ఇందులో వేశాను కదా. ఇప్పుడు ఇలా చక్కగా కలర్ వచ్చేసిందో చూడండి, దగ్గర పడింది చూడండి, ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ముందుగా మనం చూడండి ఇది ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు మనం నెయ్యి కొంచెం ఒక ప్లేట్లో నెయ్యి రాసుకోవాలండి. ఇలా చూడండి ఇలా నెయ్యి రాసాము కదా. ఈ ప్లేట్లో మనం ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కాజు బాదం అన్నాం కదా, ఇది ఇందులో ఇలా పరుచుకోవాలండి. ఇప్పుడు దీనిపైన అది ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలు అది ఉంది కదండి గోధుమది, దీని మీద పర్వాలి. చూడండి ఇలా నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇలా వేసుకొని ఈ గోధుమ పిండి మిశ్రమంని ఇలా ఇందులో వేసుకొని ఇలా చాలా చక్కగా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు కొంచెం చల్లగా కానివ్వాలండి. 1 అవర్ తర్వాత ఎలా అయిందో మనం చూసిద్దాం. పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి. ఇలా మొదక్ టైప్లో కూడా చేసుకోవచ్చు అండి. మీ దగ్గర మొదక్లో చేసేది ఉంటే ఇలా మొదక్ టైప్లో కూడా చేసుకోవచ్చు చూడండి. నేను చేసిన ప్రాసెస్లో మీరు చేసుకుంటే చాలా ఇలానే టేస్ట్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉందండి, సూపర్గా ఉంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ నొక్కండి. నేను ఇంకా ఏమేమి వీడియోలు చేశానో అవన్నీ సబ్స్క్రైబ్ చేయడంతో దానిలో కనిపిస్తుంది మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.